నేను చెప్తున్నాను బూస్ట్ తాగాల్సిన అవసరం లేదు. మరి చెప్పండి. సైలెంట్ ఉంటాడు ఎముకలు ఏమో తేట ఇరిగిపోతాయి. మౌనం బాగా గుర్తుపెట్టుకుంటు, మౌనం చాలా వాటిని నరికేస్తుంది కనబడక. సామెత గ్రంథం 14:29 దీర్ఘ శాంతము గలవాడు, మహావివేకి, ముంకోపి మూఢత్వమును బహుమానముగా పొందును. దీర్ఘ శాంతం గలవాడు ఎవడట? లోక చేతగానడు అంతే. ఒకడు మనల్ని ఏమన్నా అన్నాడు అనుకోండి, ఒకరు మనకేమన్నా మన తప్పు లేకపోయినా మనకు అన్యాయం చేశారు అనుకోండి, మాటకు మాట దెబ్బకు దెబ్బ మనం చేయకపోతే లోకం మనల్ని ఏమంటది? ఈడవడండి తింగరుడు అంటది. అనదు లోకం ఇంకా మనల్ని ఏమంటది? చేతగానుడు అంటది. లోకం మనల్ని ఇంకా ఏమంటది అంటే ఇటు బతకడం రాదంటది. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? వాడే మహావివేకి. మాటకు మాట దెబ్బకు దెబ్బ కీడుకు కీడు చేసేవాడు వివేకి కాదు. మరెవడు? అవివేకి. వివేకి ఎవరంటే సైలెంట్గా ఉంటాడట. సరే అన్నారా? గాడ్ బ్లెస్ యు బ్రదర్ అన్నాడట. నిన్నేరా తిట్టాడు దారుణంగా అంటే వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించగాక. చచ్చిపోతాడు ఇంకా మాటకాడు. మళ్ళీ ఎవరన్నా ఏమన్నా అన్నారనుకోండి, మీరు ఒకటే ఆమెన్, దేవుడు మిమ్మల్ని దీవించను గాక అన్న తప్పేం కాదు. మౌనం బాగా గుర్తుపెట్టుకుని, మౌనం చాలా వాటిని నరికేస్తుంది కనబడక. చాలా వాటిని నరికేస్తుంది మౌనం. ప్రతి దాన్ని పడగొట్టేస్తుంది. మనం తెలియక మనం అనుకుంటాం ఏమవుతుంది ఏమవుతుంది అని. మౌనం ఏం చేస్తుంది అంటే కొన్ని విషయాలు కనబడకుండా చేస్తుంది. సామెతల గ్రంథం చూద్దాం, మాట బాగుంటుంది. సామెతల గ్రంథం 25:15 దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును, సాత్వికమైన నాలుక ఎముకలను నలగొట్టును. నరికేస్తుందట. ఏమందో చూసారా? దీర్ఘశాంతము న్యాయాధిపతిని ఏం చేస్తుంది? న్యాయాధిపతిని ఒప్పిస్తే, జడ్జినే ఒప్పిస్తే దీర్ఘశాంతం. సహోదరుని ఒప్పించదా చెప్పండి? మన తోటి బంధువులను ఒప్పించదా చెప్పండి? కొన్ని కొన్నిసార్లు మనం కాముగా ఉంటే కొన్ని గొడవలు ఏమైపోతాయి? సర్దుమణిగిపోతాయి. గొడవలకు బెస్ట్ సజెషన్ ఏంటంటే స్పందించకుండా మౌనంగా ఉండడమే తెలివైన లక్షణం. సాత్వికమైన నాలుక ఎముకలను నలగొట్టును. ఎవరు ఎముకలు? ఎవరైతే విరోధంగా ఉన్నారో, ఎవరైతే మనకు విరోధ భావంతో ఉన్నారో వాళ్ళందరి ఎముకలు ఏమవుతాయట? నలగొట్టబడతాయట. అడిగి పిచ్చెక్కేస్తుంది, ఏటి రీడు ఏమన్నా ఏమండేటి ఏమన్నాడు? అడిగి మెంటలు వచ్చేది ఎవరికి? అన్నవాడికి. ఎలా మెంటలు వచ్చేది అంటే ఏమన్నా ఏమండేటి ఏమండని అడిగి మెంటలో ఎవరికి? వాడికి ఏమండడు రీడు ఏమండ అడు అండవు నువ్వు అనుకో అని ఒకరోజు అంటారు ఎవరొకరు. ఎవరు ఎవరొకరు అంటారు నీకేం పిచ్చా, అతను ఏమండవు, నువ్వెందుకు ఆయన మీద ఊరకెళ్తావు నీకు అప్పుడు అంటారు. ఆ మాటకు మరల పిచ్చెక్క దేవరికి. వీడికి ఎముకల్ని సమాధానకరమైన మాట మౌనం ఏం చేస్తుందట? ఇరి చేస్తాడు. నేను చెప్తున్నాను బూస్ట్ తాగాల్సిన అవసరం లేదు. మరి చెప్పండి. సైలెంట్గా ఉంటాడు ఎముకలు ఏమవుతాయట? ఇరిగిపోతాయట. నిజమే కదా? ఒక విషయం చెప్పనా? సర్వేగముగా పరిగెడుతున్న ఈ నాగరికత, మాకు తిరుగులేదనుకున్న ఈ అధికార బలం, మత సాందర్శవాదం, వీటన్నిటికీ విరుగుడు ఒకే ఒక్కటి ఏంటో చెప్పనా? కలవరగిరి మీద యేసుక్రీస్తు మౌనం. ఈ ప్రపంచం తలదించడానికి కారణం ఏంటి చెప్పండి? యేసుక్రీస్తు మౌనం. దేవుని పాదాల దగ్గరికి మానవాళ్ళు వచ్చి పడిపోవడానికి కారణం ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు గొర్రె పిల్లవలే మౌనం. మౌనం మౌనం. నిజానికి ఆయన ఆర్గ్యూ చేస్తే ఎవడండి ఆయనతో ఆర్గ్యుమెంట్ చేసేది? నిజానికి ఆయన ఫైటింగ్ దిగితే ఎవరండి ఆయనతో ఫైట్ చేసేది? నిజానికి ఆయనే గనక రెండ్ర మీరెంత నేనంత అంటే దైవానికి ఎదురిల్లేది ఎవడ చెప్పండి? కానీ మానవ ఆకారంలో ఉన్న ఆయన మనకు నేర్పించింది ఏంటంటే మౌనం ప్రపంచాన్ని దేవుని పాదాల దగ్గరికి తీసుకొస్తుంది. శిలువ మనకు అదే నేర్పిస్తుంది, కలవరి గిరి మనకు అదే నేర్పిస్తుంది, మౌనంగా ఉండమని నేర్పిస్తుంది.